न्यूज़ को स्वागत యాగత్పుర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరానటాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పెద్దల ముఖ్యమంత్రి జాబితా విడుదల చేయడం జరిగిందని యాగత్పుర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్యాంసుందర్ రెడ్డికి నియోజకవర్గం నుండి రెండోసారి పార్టీ నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. నాకు టికెట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్కు, హోంమంత్రి మహమ్మద్ అలీ మరియు యాగత్పుర కాన్సెన్సీ బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కూర్మగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్శనం నరసింహరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా గౌరవ ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఆ జాబితాలో యాకత్పుర నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యాంసుందర్ రెడ్డి అన్నకు రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఓల్డ్ సిటీ కార్యకర్తలకు, ప్రజలకు ఆపద ఉన్నవారికి అన్నా అంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఐఎస్ సదన్ డివిజన్ అధ్యక్షులు మెట్టు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ యాకత్పుర నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని డివిజన్ కార్యకర్తలతో ప్రజలతో ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ అధ్యక్షులు మెట్టు భాస్కర్ రెడ్డి, కుర్మగూడ డివిజన్ అధ్యక్షులు దర్శనం నరసింహరావు, సంతోష్ నగర్ డివిజన్ అధ్యక్షులు చింతా శ్రీనివాస్, డబల్పుర డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ సాబిర్, తలాపు చెంచలండ డివిజన్ అధ్యక్షులు రాజాకాలి, రెయిన్ బాబర్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ ఫాజస్, కె విక్రమ్, విజయమ్మ, శివ, విజయ్ శంకర్ కార్యకర్తలు, బస్తీవాసులు పెద్దలు భారీగా సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాని పెద్దల ముఖ్యమంత్రి గారు ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో యాకత్పుర కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా నన్ను రెండవసారి పార్టీ నమ్మకంతో నా మీద ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు అందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు నాయకులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మహమ్మద్ అలీ గారికి, అలాగే నా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు యాకత్పురకు సంబంధించిన పెద్దలందరి ఆశీర్వాదాలతోటి రెండోసారి యాకత్పుర కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి అవకాశం ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇవ్వడం జరిగిందో ఆ ఆదేశాల మీద ఖచ్చితంగా కాంటెస్ట్ చేస్తూ ఈసారి టీఆర్ఎస్ పార్టీకి కూడా గెలుపుకు ముందు పోవడం జరుగుతుంది. ఈరోజు తరఫున ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విడుదల చేశారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మా అన్న సుందరన్న గారు రెండవసారి అభ్యర్థిగా పోటీ చేయడము చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఈ ఓల్డ్ సిటీలో అన్నా అంటే నేనున్నా అని ఎల్లప్పుడూ అనే మా సుందరన్న శాశక్తుల, మేము కూడా కార్యకర్తలం అందరం కూడా సైనికుల్లాగా పనిచేసి అన్న గెలుపుకు మేము ప్రతి ఒక్కరం కూడా సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారికి, సుందరన్న గారికి మరియు కేటీఆర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా అన్న డైనమిక్ లీడర్ ఓల్డ్ సిటీ షాన్ సామసుందర్ అన్న గారికి రెండవసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది. దీనికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మేము ఒక వందలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 2016 సంవత్సరం తర్వాత మేము 2018 ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది. ఆ టైంలో గెలిపి లక్ష్యంగా పనిచేశాము. సుమారుగా దాదాపుగా గెలుపు దిశగా పనిచేసి సెకండ్ లిస్ట్లో ఉన్నాము. ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ డిసైడ్ ఉన్నారు కంపల్సరీ ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని, ఎగరవేయాలని నిశ్చయంతో కార్యకర్తలు పనిచేయాలని నిశ్చయం అనుకుంటున్నారు. కావున ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఓల్ సిటీలో ఎగురుతుంది, ఎగరబోతుంది. జై తెలంగాణ.